హైదరాబాద్ నగరం మొత్తం విద్యుత్ దీపకాంతులతో ముస్తాబైంది. నగరవాసులు దీపకాంతులతో ఇళ్లను ముస్తాబు చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా క్రాకర్స్ కాలుస్తున్నారు. నగరంలోని రెయిన్బో విస్టాలు దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి సుష్మిత మరింత సమాచారం అందిస్తారు. మన ప్రస్తుతం రెయిన్బో విస్తా అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళంతా కలిపి ఒక కుటుంబం లాగా ఏర్పడి ఇక్కడ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుందండి ఈ దీపావళి సెలబ్రేషన్స్? మీకు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో చాలా బాగుందండి. దీపావళి సెలబ్రేషన్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మాకు డెసిగ్నేటెడ్ ఏరియాస్ పెట్టారండి. ఇక్కడ ఒక డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఈ బ్లాక్స్ కోసము, అటువైపు బ్లాక్స్ కోసం ఇంకొక డెసిగ్నేటెడ్ ఏరియా. సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే హెల్ప్ చేద్దామని వాటర్ హౌజెస్ అన్నీ రెడీగా పెట్టారు. ఫైర్ ఎస్టింగ్విషర్స్ రెడీగా పెట్టారు. వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండి. ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారండి. అంటే ఇప్పుడు మనకి ఫైర్ ఎస్టింగ్విషర్స్ ప్రతి చోట పెట్టారండి. ఇప్పుడు మీరు చూస్తే వాటర్ హౌజెస్ కూడా రెడీగా పెట్టారు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వెంటనే ఓపెన్ చేద్దామని సెక్యూరిటీ గార్డ్ తిరుగుతున్నారు. ఎవరైనా రాకెట్ పెడితే వెంటనే వచ్చి రాకెట్ పెట్టద్దని చెప్తున్నారు, ఫ్లాట్స్లోకి వెళ్తాయని. సో వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అందరూ ఎప్పుడు ఫ్యామిలీ లాగే ఉంటామండి. ఏ సెలబ్రేషన్స్ వచ్చినా సరే, వినాయక చవితి వచ్చినా, దీపావళి వచ్చినా, ఏ వచ్చినా సరే, దసరా వచ్చినా అందరం కలిసే చేసుకుంటామండి. జనరల్గా గేరెడ్ కమ్యూనిటీలో పండుగలు అంటే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు పల్లెటూర్లలో ఎట్లయితే కుటుంబాలు బంధువులు కలిసి ఉన్నారో, అలానే ఇప్పుడు ఈ గేరెడ్ కమ్యూనిటీ వల్ల అంకుళ్ళు బావ అంకుళ్ళు ఆంటీలు కలిసేసి మొత్తం ఒక కొత్త సాంప్రదాయం. అందరూ కలిసి మొత్తం అంతా ఏదైతే దేశంలో ఉన్న జనాభా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని వర్గాల నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అంతా మంచి వాతావరణంతో దాదాపుగా మాది 2,350 పైసలు కుటుంబాలు ఇక్కడ 8 నుంచి 9,000 మధ్యలో జనాభా ఉన్నారు. ఇంత జనాభాలో ఇంతమంది వచ్చి ఒక దగ్గర పండగ జరుపుకోవడం అనేది మన ఊర్లలో కూడా ఇంతగా జరగదు. ఈ గేరెడ్ కమ్యూనిటీల వలన ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది బయట ఇండివిజువల్ హౌస్లు ఉంటా కూడా వదులుకొని గేరెడ్ కమ్యూనిటీలోకి రావడానికి కారణం ఏంటంటే పండగ వాతావరణం. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ క్రాకర్స్ కాలుస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.